హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ? ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను, మా హస్బెండ్, పిల్లలు, మేడం గారు అందరం కలిసి ముఖయ్యం దగ్గరికి వెళ్తున్నాము. ముఖయ్యం ఎక్కడంటే మా మేడం వాళ్ళ బంధువులకు ముఖయ్యం ఉంది, అక్కడికి నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. అందుకనేసి మా మేడం గారు, మేము అందరం వెళ్తున్నాము. అయితే ఒకే కారులో అందరూ సరిపోరు కాబట్టి వేరే కారులో మేడం గారు, పిల్లలు వస్తున్నారు, ఈ కారులో మేము వెళ్తున్నాము. అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము. అక్కడ నైట్ డిన్నర్ ఏ విధంగా అరేంజ్ చేశారు, అలాగే ముఖయ్యం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. ఇంకా మా పాపను కూడా ఫస్ట్ టైం ఈ విధంగా ఖైమా దగ్గరికి తీసుకుని వెళ్తున్నాము. అక్కడ ఎక్కువగా చలిగా ఉంటుంది, అయినా తీసుకెళ్తున్నాము. ఇంకా కువైట్లో చలికాలం వస్తే చలి ఎక్కువగా ఉంటుంది, ఎండాకాలం వస్తే ఎండలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. ఇంకా మా పాప అయితే ఎప్పుడో ఒక్కసారి నా దగ్గరికి ఇలా ఇస్తారు. ఎక్కువగా మా మేడం గారు, పిల్లలే ఎక్కువ పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా ఇష్టం మా పాప అంటే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ముఖయ్యం దగ్గరికి వచ్చాము. ఇంకా అందరూ కారు దిగి లోపలికి వెళ్తున్నారు. ఇంకా మా పాప ఏమో ఇక్కడ ఏంటి కొత్త ప్లేస్కి వచ్చామా అని చూస్తూ ఉంది. ఇదంతా కొత్తగా కనపడుతుంది, నైట్ టైంలో లైటింగ్ అంతా చూస్తుంది. కొత్త ప్లేస్కి వచ్చామేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా చూడండి, బయట వైపు ఈ విధంగా ఉంటుంది అంతా. ఇంకా కువైట్ వాళ్ళందరూ ఇలా ముఖయ్యంలన్నీ కూడా ఈ విధంగా వేసుకొని సపరేట్ సపరేట్గా వేసుకొని చలికాలంలో టైం స్పెండ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ పైన ఉండేది వాటర్ ట్యాంకు, కిందనే బాత్రూమ్ ఉంటుంది. అలాగే ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ అందరూ కూర్చొని ఉంటారు. చూడండి, ఇక్కడ కూర్చొని ఉంటారు. మొత్తం ఎడారి ప్రదేశంలో మాత్రమే ఈ విధంగా ముఖయ్యంలు వేసుకొని ఉంటారన్నమాట. చూడండి, ఇక్కడ అందరూ కూర్చుని తావున స్వీట్లు, చాయ్, గవ్వా, చాక్లెట్స్, ఇలా ఫ్రూట్స్ అన్నీ ఇలా పెట్టుకొని కూర్చొని తింటూ టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చూడండి, దీని పేరు వచ్చి అరబ్బీలో కర్ఫాన్ అంటారు. చాలామంది ముఖయ్యమ్మల దగ్గర కర్ఫాన్ ఉంటుంది, లోపలే అన్నీ ఉంటాయి. ఇది బస్సులాగా ఉంటుంది, ఈ టైర్లు కూడా ఉంటాయి. ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఇంజిన్ తగిలించి తీసుకుని వెళ్తారన్నమాట. ఒకే చోట అయితే పెట్టరు, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్తారు. లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇదే లోపల ఈ కర్ఫాన్ లోపల ఈ విధంగా ఉంటుంది. గ్యాస్ వంట చేసుకోవడానికి, ఇంకా కబోర్డు, ఇంకా అన్ని వస్తువులు వంట చేసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చి హాల్ అన్నమాట. అందరూ కూర్చొని టైం పాస్ చేస్తూ టైం స్పెండ్ చేస్తారు. లోపల చూడండి ఎంత బాగుంటుందో. టీవీ కూడా ఉంది, ఎంత పెద్ద టీవీ ఉంది చూడండి. చూడండి పైన డెకోర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూర్చునేదానికి, మాట్లాడుకోవడానికి, చాలామంది ఇక్కడైతే పడుకోవడానికి నైట్ టైంలో చాలా బాగుంటుంది. చూశారు కదా మన హౌస్ ఎలా ఉంటుందో అలాగే అరేంజ్ చేశారు. ఈ విధంగా ఉంది లోపలైతే. ఇంకా ఇక్కడ వస్తే కిచెను, ఆ తర్వాత ఇది బెడ్రూము, లాక్ చేస్తున్నారు. చూడండి బయట వైపు ఈ విధంగా ఉంటుంది. ఇంకా సపరేట్గా బ్యాక్ సైడ్ చిన్న రూమ్ ఉంది, ఇక్కడ రైస్ ఇలాంటివి వేసుకోవడానికి చిన్న రూమ్ అరేంజ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ముఖయ్యం అంటే ఇదే, ఏమీ లేదు. ఈ విధంగా వాళ్ళ వాళ్ళ ప్లేస్కి దగ్గర ఇలా గ్రీన్ మ్యాట్తో ఇలా అరేంజ్ చేస్తారు. నాలుగు పచ్చాలుగా ఈ విధంగా అరేంజ్ చేసుకొని లోపల ఉంటారన్నమాట. లైటింగ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు, నైట్ టైంలో చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా పిల్లలు, పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇటు సైడు కేర్బి అంటారు, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే కూర్చొని
ఎంజాయ్ చేయొచ్చు, టైం పాస్ చేయొచ్చు. చూడండి చలికాలంలో కూడా ఎంత ఫ్రీగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇటు సైడ్ ఇట్లా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తారన్నమాట కువైట్ వాళ్ళు. చూడండి అందరూ కూర్చొని చాయ్ గవ్వ తాగుతూ స్వీట్లు తింటూ ఎంజాయ్ చేస్తారు. గ్రీన్ మ్యాట్ వేశారు, అంతా కింద అంతా గ్రీన్ మ్యాట్ వేశారు. చూడండి ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. పిల్లలే కాదు మేము కూడా హ్యాపీగానే ఉన్నాము. ఇలా అప్పుడప్పుడు బయటకు వస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ముఖయ్యం ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపించాను కదా. ప్రతి ఒక్కరి ముఖయ్యం కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే అందరూ సపరేట్ సపరేట్గా వేసుకొని ఈ చలికాలంలో ఎంజాయ్ చేస్తారు బయట ఎంత చలి ఉన్నా సరే. ఇంకా డిన్నర్ ఎలా రెడీ చేశారు అనేది చూద్దాము. చూడండి ఇవంతా కబాబ్లు, మటన్ కబాబ్ చికెన్ కబాబ్ అని ఉంటాయి. ఈ విధంగా ఫస్ట్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని అగ్గినిప్పుల పైన ఇలా కాల్చుకొని కొబోస్ అంటే రొట్టెలతో పాటు తింటారు. ఇలాగే అంతా చికెను మటను ఈ విధంగా అగ్గినిప్పుల పైన టమోటాలు ఇంకా పచ్చిమిర్చి కావాలన్నోళ్ళు కారం కూడా వేసుకొని తింటారు. చూడండి ఈ విధంగా అంతా అగ్నిపెల్లి పైన మాత్రమే ఇలా కాలుస్తారు. ఇలా ఫుడ్ అంతా ఇలాగే రెడీ చేస్తారన్నమాట. ఇంకా ఏమీ లేదు, అంతా రెడీ చేసి ఫుడ్ అంతా ఇక్కడ ఎలా పెడతారు అనేది చూద్దాము. చూడండి ఫస్ట్ ఈ విధంగా సలాదా అంట అవి కబాబ్లో తినేదానికి క్రీమ్లు అన్నీ ఇలా ఫస్ట్ పెప్సీ సెఫెన్ ఇలా అరేంజ్ చేసుకొని ఇలా కూర్చుంటారు. ఆ తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా అక్కడ రెడీ చేసిన ఫుడ్ ఇలా కొద్ది కొద్దిగా పెడతారన్నమాట తెచ్చి. ఈ విధంగా చూడండి అంతా చికెన్ కబాబ్ మటన్ కబాబ్ ఇంకా అంతా చికెను మటను ఈ విధంగా పెడతారు. ఇలా అంతా రెడీ చేసిన తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తారన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. ఇలా అంతా డిన్నర్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఎవరెవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, మరి కువైట్లో ఎడార్లో ముఖయ్యం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. బాయ్.